జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ మండల అధ్యక్షులు బొంకూర్ గంగాధర్ ఆధ్వర్యంలో మణిశ్రీ కాన్శీరామ్ గారి 86వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ విజయగోపాల్ రెడ్డి హాజరై మణిశ్రీ కాంచీరామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నా ప్రజలు నా దేశంలో పాలితులుగా కాక పాలకులుగా ఉండాలన్న అంబేద్కర్ కన్న కలల్ని సాఫల్యం చేశాడు అని కొనియాడారు. అనంతరం సురేష్ మహారాజ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక చామర్ మహిళను ముఖ్యమంత్రిగా చేసి చెప్పులు కుట్టే చేతులకు రాజదండాన్ని అందించారని కొనియాడారు. జయంతి అనేది కాంచీరామ్ అంటే తెలుసు కానీ జయంతి గురించి నాకు తెలియట్లేదు అన్న సురేష్ అన్న చెప్పినందుకు ఈ కార్యక్రమం చేసి ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తమ్ముడు గంగాధర్ గారు, ఇప్పుడు మన మధ్యనేటి గారిని లడ్డు జరుగుతా పొంకూరు గ్రామానికి ఇక్కడ కాంచీరామ్ జయంతి పురస్కరించుకొని మన దగ్గరికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు సర్పంచ్ గారు శ్రీలత భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గోపాలరెడ్డి గారికి, విజయమ్మ గోపాలరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కాంచీరామ్ జయంతి 1934 15వ తారీఖు ఆయన జన్మించినాడు. తర్వాత ఆయన 2006లో మరణించడం జరిగింది. ఈ రోజుకి 86వ జయంతిగా మనం అందరము కూడుకున్నాము. అయితే ఈయన చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. ఆయన ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అమ్మ నేను ఇంటికి రాలేను, నన్ను ఇంకా మర్చిపోండి అని చెప్పి ఆయన సైకిల్ ఒక అంగీ కొత్త బట్టలు వేసుకొని ఆయన బయలుదేరి సైకిల్ పైన చిన్న మైక్ పెట్టుకొని చందాలు వాళ్ళు గనక పోరాడకపోతే ఈరోజు దేశ పరిస్థితులు వేరేగా ఉండేవి. మొన్నటికి మొన్న ఒక జడ్జి గారు గుర్తు చేస్తూ, అన్ని మతాలు కూడా అంటే క్రిస్టియానిటీ ఒక జెంట్స్ను పాస్టర్గా చేసింది, హిందూ మతం అదే ఒక మగ వ్యక్తిని ఒక పూజారిగా చేసింది, అదే ఇస్లాం మతం మగ వ్యక్తినే ఖాజీగా చేసింది, కానీ భారత రాజ్యాంగం మాత్రమే ఒక స్త్రీని ప్రధానిగా చేసింది, ఆ స్త్రీ ఇందిరాగాంధీ అని చెప్పేసి గుర్తియడం జరిగింది. అంటే మన భారత రాజ్యాంగం మనకు సమాన అవకాశాలను కల్పించడం జరిగింది. స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరికి కూడా సమానంగా అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ ఈక్వాలిటీ లేకపోతే ఈరోజు మన గ్రామ సర్పంచ్ ఒక స్త్రీ అయ్యిండేది కాదు. మా అమ్మాయి